Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్యకు ఛాన్స్. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్థానంలో త్వరలో జరిగే ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఈసారి వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉంటారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత సాంప్రదాయాలను పక్కన పెట్టి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారబోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్న విపక్షాలు తిరుపతి ఉప ఎన్నిక వేదికగా దానిని నిరూపించేందుకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి ఎంపీ సీటుకు 6 నెలల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కనిపిస్తున్నా 2-3 నెలల్లోగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిసెంబర్ తర్వాత ఏ క్షణానైనా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సంఘం తిరుపతిలో పరిస్థితులను అంచనా వేస్తోంది. రాజకీయ పార్టీలు కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడినా ఈసారి తిరుపతి ఉప ఎన్నికపై మాత్రం ఆ ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. గతంలో ఏపీలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు విపక్షాలు సహకరించేవి. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం వైసీపీ పోటీకే మొగ్గు చూపింది. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు చాటేందుకు ఇదే మంచి తరుణమని భావించింది. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు సహజ మరణాలకు గురైనప్పుడు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందంటూ నంద్యాల ఉప ఎన్నికల పోటీలో దిగింది. తీవ్రవాద దాడులు, మావోయిస్టుల చేతుల్లో హత్యలకు గురైన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పుకుంది. ఇప్పుడు అదే సూత్రాన్ని తిరుపతికి వర్తింపజేస్తూ పోటీకి విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీలో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఎస్సీ స్థానం కావడంతో పాటు పార్టీలో ఎస్సీ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నందున టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. అదే సమయంలో 3 రాజధానులతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రజల్లో చూపించేందుకు ఇదే మంచి తరుణమని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ రేసులో గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి వర్ల రామయ్య ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా రేసులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరాలని బీజేపీ కూడా భావిస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, టీటీడీ వ్యవహారాలు హాట్గా ఉన్న నేపథ్యంలో తాము రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పదాధికారుల భేటీలోనూ ఈ మేరకు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమై తిరుపతి ఉప ఎన్నికలో పోటీకి తాము అభ్యర్థిని నిలబెడతామని, అందుకు సహకరించాలని కోరబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే పరిస్థితి లేనందున బీజేపీ అభ్యర్థికి పవన్ మద్దతు ఇవ్వడం లాంఛనమే. దీంతో జనసేన మద్దతుతో తిరుపతి ఉప ఎన్నిక రేసులో బీజేపీ అభ్యర్థి నిలవడం ఖాయమైనట్లే.